ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలమే దేవుని సన్నిధిలో మీరు నేను కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహోన్నతమైన కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రండి, ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. కొరింథీయులకు రాసిన 2:16-18 మనం ధ్యానము చేస్తున్నప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలైయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారును కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. దేవుడు మన మధ్యన సంచరించు గోరుచున్నాడు. అవును, మన కుటుంబాల మధ్యన ఆయన సంచరించాలని కోరుతున్నాడు. తన మహిమగల ప్రసన్నతతో నన్ను మిమ్మును నింపాలని దేవుడు కోరుతున్నాడు. అలా సంచరింపగోరిన ఎడల మీరు నేను ఒక ప్రత్యేకమైన జీవితం జీవించవలెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదివిన వాక్య భాగంలో 2 కొరింథీయులు 6:16 వాక్య భాగ ప్రకారం వచనం బడి వెంబడి మనం చదువుతున్నప్పుడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుడు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. కొరింథీయులకు రాసిన 2:16-15 భాగాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. మనము దేవుని ప్రజలమై ఉన్నాం, ఆయన జనముగా ఉన్నాం. మనము దేవుని ప్రజలై ఉండిన ఎడల ప్రభు కూడా మనకు సమయము వెచ్చించువారై ఉన్నారు. నిజంగా ఆనాడు ఆదాము అవ్వ దేవుని తన స్వరమును చెప్పున, స్వరూపము చెప్పున, తన పోలిక చెప్పున సృష్టించినప్పుడు వారు ఆయన బిడ్డలై ఉండిరి. అప్పుడు చల్లపూట ఆయన వారిని వెతికి వచ్చెను, తోటలో సంచరించు దేవుని స్వరము వారు వినిది, అది ఎంతో మధురమైనదిగా ఉండెను. అయితే పాప ఫలితముగా అబ్బా తండ్రి అని పిలుచు వాక్కు వారు కోల్పోయిరి. అయినను నోవా కాలమందు దేవునితో నడిచెను. ఆదికాండం 6:9 నోవాహును గురించి ఇలాగూ మనము చూడవచ్చును, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడయ్యుండెను. నోవాహు దేవునితో నడిచినవాడు, అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడెను. యాకోబు గ్రంథము 2:23 దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవునితో సంచరించుటకు ఎంత భాగ్యముగా ధన్యతగా మోషే గారు ఎంచారో. మోషేని గురించి దేవుడు ఇలాగూ సెలవిచ్చెను, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరమును స్వరూపమును నిదానించి వినిను చూచెను. కాబట్టి సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరెలా భయపడలేదు? 12:7-8 దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, శ్రోతలారా, కొద్ది కాల లోక జీవితంలో దైవ ప్రసన్నతకు ఆయన సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ లోకంలోనే మనం ఉండిపోతున్నామేమో. విశ్వాసమును బట్టి ఆయన చేతులను పట్టుకుని నడుద్దామా, ఆయన్ను సంతోషపెడదామా. ఆయన ఎంతో ప్రేమ గలవాడే, నన్ను మిమ్మల్ని వెదికి రక్షించిన వాడే యేసుప్రభు ఉన్నారని గ్రహిద్దామా. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మనము ఆయనకు ప్రజలై ఉన్నాం, ఆయన జనముగా ఉన్నాం, ఆయన మనను ప్రత్యేకముగా ఆయన ఉంచాడు. ఆయన ప్రత్యక్షమగునప్పుడు
ఆయన రాకడ ముందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉండినట్లు మనం ఆయన యందు విశ్వాసముతో నిరీక్షణతో నిలిచి ఉందామా. అట్టి రీతిలో మనం దేవుడు మనల్ని నడిపించేలాగున ఆయన ప్రజలుగా ఆయన జనములుగా మీరు నేను పేరు తెచ్చుకుందామా. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.